స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి వైఎస్ఆర్ బీమా 2021-22 లాంచింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్ బయట ఒక మాట ఉంది సర్ కోవిడ్ 19 వచ్చింది అన్ని లాక్ డౌన్ అయిపోయినాయి అన్ని మూసేసినాయి ఏది నడవట్లేదు కానీ ఒకటి మాత్రమే ఖచ్చితంగా కంటిన్యూస్ గా ఆగకుండా నడుస్తున్నటువంటిది అంటే సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అది ఈ రోజు కూడా ఈ రోజు మళ్ళా ఒకసారి అది నిజమని ప్రూవ్ అవుతున్నది సార్ సార్ బ్రీఫ్ గా ఈ కార్యక్రమం ఈ బీమా కార్యక్రమము 2019 లో ఒక కన్వర్జెన్స్ స్కీమ్ కింద ఉండింది సార్ అంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేది సగం సగం చేసి అయితే 2020 ఏప్రిల్ లో ఇది ఆగిపోవటము కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిధులు ఇవ్వకపోవటము తర్వాత తదుపరి మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఏదున్నా కూడా బీమా ఏమున్నా కూడా మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారానే బెనిఫిషరీ బ్యాంక్ అకౌంట్ ద్వారానే చేర్చుకోవాలి అనే కూడా నిబంధనలు పెట్టడం జరిగింది అయితే అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి ప్రీమియం అమౌంట్ ని మనమే భరిస్తామని బ్యాంకులకి చెల్లించడం జరిగింది అయితే అవి సరిగా అప్లికేషన్స్ అప్లోడ్ కాకపోవటము నమోదు కాకపోవటము పరిష్కారాలు కాకపోవటము ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్ దట్ వీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ ద రిలీఫ్ ఆఫ్ ద యాక్సిడెంట్ విక్టిమ్స్ ఆఫ్ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ వీ విల్ డూ ఇట్ బై అవర్ సెల్స్ డైరెక్ట్లీ అని ఆ ఒక్క ఆలోచనతోనే వైఎస్ఆర్ బీమా 2021-22 ఈ సంవత్సరం ప్రారంభం చేయటం అనేది ఈరోజు జరుగుతున్నది దీంట్లో ముఖ్యంగా నేరుగానే ప్రభుత్వం నుంచి 100,000 రూపాయలు సహజ మరణానికి అదే విధంగా 500,000 రూపాయలు పరిహారము ప్రమాదవశాత్తు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినట్టయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీంట్లో అన్ని కొత్త పద్ధతులు పాటిస్తూ నేరుగా తొందరగా అతి తక్కువ సమయంలో ఈ బాధిత కుటుంబాలకి పరిహారం అందించడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నాంది పలుకుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాను ఒక చిన్న ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ఉంది సార్ మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన గారికి నమస్కరిస్తూ అదేవిధంగా అందరికి నమస్కారం ఈరోజు అద్భుతమైన విషయం ఈరోజు వైఎస్ఆర్ బీమా ప్రవేశపెట్టడం చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేకున్న నిర్ణయం ఈరోజు తీసుకోవడం ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వాల్లో కేంద్ర సహాయంతో కొన్ని పథకాలు ఇలాంటి పథకాలు చేసేవాళ్ళు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఎల్ఐసీలు కానీ బ్యాంకులు కానీ ఏమాత్రం కూడా మీ ఆంధ్ర రాష్ట్రానికి మేము ఇవ్వలేమనే పరిస్థితి చేతులు ఎత్తేసిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన గారు ఈరోజు పాదయాత్రలో చెప్పిన ప్రకారం పెద్ద దిక్కు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ పథకం ప్రవేశపెట్టడం గొప్ప విషయం అని చెప్పి చెప్పగలను ఈరోజు దేశంలోనే రాష్ట్రంలో 1,31,00,000 మంది వైట్ రేషన్ కార్డు వారికి దాదాపుగా సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వారికి పెద్ద దిక్కుగా ఒక తమ్ముడుగా అన్నగా ఉంటానని చెప్పేసి ఈరోజు మాట ప్రకారం ఇచ్చి ఈరోజు మాట నెరవేర్చి అదేవిధంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేకున్న నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు నవరత్నాల ద్వారా పుట్టుకతో మొదలుకొని గిట్టేంత వరకు వాళ్ళకి మేలు చేయాలని చెప్పేసి అక్క చెల్లెమ్మలకి అమ్మఒడి అదే ఆసరా ప్రతి ఒక్కటి మేలు చేసి అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ ఇలాంటి
ఈరోజు ఈ యాక్సిడెంటల్ డెత్ కూడా ఈరోజు ఇంత పెద్ద గొప్ప ఈరోజు సాయం చేస్తున్నారంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఈ విధంగా నేను చెప్పగలను కాబట్టి 5 కోట్ల ప్రజలు మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా తమరా అనుమతితో ఒక చిన్న ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ఆకస్మికంగా ఇంటి దీపం ఆరిపోతే ఆ పేద కుటుంబాల జీవితాలు చీకటి కాకుండా ఆదుకునే వైఎస్ఆర్ బీమా ఇప్పుడు మరింత ప్రయోజనకరంగా మారింది గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సామాజిక భద్రత బీమా కార్యక్రమాన్ని అమలు చేసేవి పేద కార్మికుల బీమా ప్రీమియం మొత్తాన్ని చెరిసగం చెల్లించేవి అయితే కేంద్ర ప్రభుత్వం మార్చి 31 2020 ఈ పథకాన్ని ఉపసంహరించుకుంది బ్యాంకుల ద్వారా బీమా కార్యక్రమాన్ని అమలు చేసుకోమని సూచించింది అయితే పేదల కోసం నేనున్నాను అంటూ భరోసానిచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి 1 కోటి 21 లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా 510 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వైఎస్ఆర్ బీమా పథకానికి శ్రీకారం చుట్టారు పాలసీదారుల తరపున ప్రభుత్వమే 267 కోట్ల రూపాయల ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించింది అయితే బీమా నమోదు చేయించడంలో బ్యాంకులు జాప్యం చేయడంతో వేలాది బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదు ఇంటి దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాల బాధలను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు 12039 కుటుంబాలకు 254 కోట్ల రూపాయల పరిహారాన్ని తానే చెల్లించి పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు నా పేరు జరీనా నా భర్త పేరు సయ్యదలి పనిచేసే సమయంలో నా భర్త అకస్మాత్తుగా మరణించారు అయితే బ్యాంకు వారు సకాలంలో నమోదు చేయకపోవడం వల్ల మాకు వైఎస్ఆర్ బీమా పరిహారం రాదు అనుకున్నాం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పరిహారం 5 లక్షలు మాకు అందించారు ముఖ్యమంత్రి జగన్ గారికి ధన్యవాదాలు మా ఆయన పేరు ఆనంద్ బాబు సార్ సీలింగ్ వర్క్ చేస్తారు సార్ ఇకపై సంపాదన పరులను కోల్పోయిన పేద కుటుంబాలు రోడ్డున పడకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వమే నేరుగా పరిహారం అందజేసే విధంగా వైఎస్ఆర్ బీమాలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి 50 ఇళ్లలో ఎవరైనా నాచురల్ డెత్ జరిగితే వెంటనే వాలంటీర్ ఐడెంటిఫై చేయడము నాచురల్ డెత్ అయితే 1 లక్ష రూపాయలు యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లాక్స్ బై 1 జూలై లోపల ఎస్ఎల్ఏలో తిన్న స్టిపులేట్ టైం ఫ్రేమ్ కూడా తీసుకుని వచ్చి చెల్లించేటట్టుగా అది కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చూసుకుంటాం జూలై 1 నుంచి వైఎస్ఆర్ బీమా పథకం సరికొత్త మార్పులతో ప్రజలకు అందుబాటులోకి రానుంది 18 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న పాలసీదారు సహజ మరణానికి గురైతే ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయల పరిహారం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణించిన అంగవైకల్యం పాలైన ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా 5 లక్షల రూపాయలు అందించనుంది ఇందుకోసం సుమారు 750 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించింది బీమా చెల్లింపు దరఖాస్తుల స్క్రీనింగ్ బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించింది సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో 1 కోటి 32 లక్షల కుటుంబాలకు భరోసా లభించింది హఠాత్తుగా పాలసీదారులు మరణిస్తే వారి కుటుంబాలు కష్టాల పాలవకుండా సత్వరమే పరిహారం లభించనుంది పేదల సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న ఈ సాయం అభాగ్యులకు అందిస్తుంది కొండంత ధైర్యం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం ఎవరైనా కూడా దీవించేటప్పుడు
మామూలుగా మనం వింటూ ఉంటాం, శతమానం భవతి అని చెప్పి దీవిస్తూ ఉంటాం. అంటే వందేళ్ళు వర్ధిల్లండి అని చెప్పి దీవిస్తూ ఉంటారు. అలా 100 సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పి మనసారా కోరుకున్న ప్రభుత్వం మనది. అందుకనే ఎప్పుడూ జరగని విధంగా మనుషుల ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా విపరీతమైన ధ్యాస కూడా పెట్టాం. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నదానికి చాలా మార్పులు చేసి రూపురేఖలు కూడా మార్చాం. 5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం. గతంలో 1000కి లోపలనే ఉన్న రోగాలను, ప్రొసీజర్స్ను, డిజీజెస్ను, ప్రొసీజర్స్ను ఏకంగా 2450 రోగాలకు, జబ్బులకు వర్తింపజేసేలా కార్యాచరణ కూడా చేశాం. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన చేతుల్లో మన బ్రతుకులు ఉండవు. అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు అదృష్టం బాగోలేక అలాంటి విపత్కర పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి గన చనిపోతే ఆ కుటుంబం తలడిల్లిపోతుంది, ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఊహించుకోవడమే కష్టమవుతుంది. నా పాదయాత్రల్లో చాలా సందర్భాలలో కూడా అటువంటి గాథలు, అటువంటి కథలు చాలా చూశాను, చాలా విన్నాను కూడా. అవన్నీ కూడా మార్పులు చేసేదానికి దిశగా మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రకంగా చేసుకుంటూ కూడా పోయాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న వారు కానివ్వండి, లేదా ఈఎస్ఐ పిఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేటు ఉద్యోగంలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు బండిని ఈడ్చుకుంటున్న వాళ్ళు కానివ్వండి, దాదాపుగా ఇటువంటి కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 130 లక్షల కుటుంబాలు అప్రాక్సిమేట్గా మన రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ బీమా పరిధిలోకి రావడం జరుగుతుంది. కుటుంబంలో ఇంటి కుటుంబానికి సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో, కుటుంబ పెద్దగా ఎవరైతే ఉంటారో, ప్రతి కుటుంబానికి ఆ పెద్దను, ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తిని ఈ ఇన్సూరెన్స్ కవర్లోకి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇలాంటి కుటుంబాలన్నిటికీ కూడా ఆర్థికంగా బీమా కల్పించేందుకు ఈ వైఎస్ఆర్ బీమా పథకం అమలు చేస్తూ ఉన్నాం. పేద కుటుంబం మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా భరించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయము అందేలా, 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల సంపాదించే కుటుంబం పెద్ద ప్రమాదంలో మరణించినట్లయితే, లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా కూడా ఇటువంటి వారికి, ఈ కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా పరిహారం ఇచ్చేట్టుగా ఈ వైఎస్ఆర్ బీమాను రూపొందించడం జరిగింది. 2021-22 సంవత్సరానికి గాను బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ఈరోజు దాదాపుగా 750 కోట్ల రూపాయల వ్యయంతో మనందరి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ఉచిత బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ బీమా కోసమే ఈ 2 ఏళ్ల కాలంలో మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కూడా అక్షరాల 1,307 కోట్ల రూపాయలని సందర్భంగా కూడా సవినీయంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా. ఈరోజు ఇటువంటి నిర్ణయం మనం తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం
2020 ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2020 అంటే నేటి సంవత్సరం 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంత భాగము రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగము కలిపి ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే పరిస్థితి ఈ ఏప్రిల్ 1, 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ పథకం నుంచి తప్పుకుంది. మన రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలి అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ కూడా ఈ పథకం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఏప్రిల్ 2020లో ఈ పథకం నుంచి తప్పుకున్న కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ స్థానంలో ఇంతకు ముందు వరకు ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ స్థానంలో అర్హుల వ్యక్తిగత బ్యాంకుల ఖాతా ద్వారా బీమా చేయించాలని కూడా ఆదేశించింది. ఇంతకుముందు మొత్తం గ్రూప్ ఇన్సూరెన్స్ కింద జరిగేది, ఫార్మాలిటీస్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండేది, బ్యాంకుల మీద పెద్దగా ప్రెషర్ ఉండేది కాదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి తప్పుకున్న తర్వాత తప్పుకోవడమే కాకుండా ఈ ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ కూడా తీసేసి ఆ స్థానంలో అర్హులైన ప్రతి వ్యక్తి వాళ్ళ బ్యాంకుల ఖాతా ద్వారానే బీమా చేయించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 1,21,00,000 కుటుంబాలకు బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ కూడా బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు తెరవడం, ఆ ఖాతాల ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము ఆ ఖాతాలకు వ్యక్తిగత ఖాతాలోకి వేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తిగత ఖాతాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించడం, ఈ ప్రక్రియలో ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేయాల్సిన బాధ్యత బ్యాంకులది. కానీ మనం గమనించింది ఏమిటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 1,21,00,000 సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంకులకు కట్టినప్పటికీ కూడా బ్యాంకులు ప్రతి ఒక్క వ్యక్తిగత ఖాతాను ఓపెన్ చేయడం, ఆ తర్వాత ఆ ఖాతా నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించడం, ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్అప్ చేయడము అవన్నీ కూడా చేయలేని కారణంగా అక్షరాల 62.5 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకులు ఎన్రోల్ చేయగలిగాయి. అంటే మనం 1,21,00,000 మందికి ప్రీమియం కట్టినప్పటికీ కూడా కేవలం 62.5 లక్షల మందికి మాత్రమే బ్యాంకులు ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేయగలిగాయి. మిగిలిన 58.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ బ్యాంకులు ఎన్రోల్ చేయలేకపోయాయి. ఒకవైపున ఎన్రోల్మెంట్ సమస్యలు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి, మరోవైపున బ్యాంకులు ప్రతి వ్యక్తిగత క్లెయిమ్స్ను ఇండివిజువల్ క్లెయిమ్స్ అంటే ప్రతి ఎవరికైనా అనుకోని ఏదైనా జరిగితే ఆ వ్యక్తిగత క్లెయిమ్ను బీమా కంపెనీలతో బ్యాంకులే ఫాలో అప్ చేయించి ఇన్సూరెన్స్ మొత్తం ఇప్పించాలి. అది కూడా ఈచ్ ఇండివిజువల్కి సంబంధించిన ఈ ఎక్కడో భేదవాడు చనిపోతాడు, తనకి ఏం చేయాలనో తెలియదు, సర్టిఫికేట్లు ఏమేం పెట్టాలనో తెలియదు, అవన్నీ తనకు తెలియదు కాబట్టి బ్యాంకులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరితో అవన్నీ పెట్టించి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి అవన్నీ పంపించి ఆ తర్వాత దాన్ని ఫాలో అప్ చేయించే కార్యక్రమాలు బ్యాంకులు కూడా చేయలేకపోయాయి. వీటి కారణంగా క్లెయిమ్స్ రావడంలో విపరీతమైన జాప్యము జరగడం, ఈ క్రమంలోనే అర్హులయ్యుండి కూడా అంటే ఈ 58.5 లక్షల మంది ఏదైతే అర్హులయ్యుండి కూడా బ్యాంకుల్లో ఎన్రోల్ కాకుండా మిగిలిపోయిన వారు, మరి అలాగే ఎన్రోల్ అయినప్పటికీ కూడా 45 రోజుల లీన్ పీరియడ్ అని చెప్పి, కూల్ ఆఫ్ పీరియడ్ అని లీన్ పీరియడ్ అని చెప్పి 45 రోజులు పరిగణలోకి తీసుకోరు. అటువంటి 45 రోజుల లీన్ పీరియడ్ అని చెప్పి ఆ మధ్యలో ఎన్రోల్ అర్హత ఉన్నప్పటికీ కూడా ఎన్రోల్ బ్యాంకులు చేయలేకపోవడం వల్ల కానీ, లేకపోతే 45 రోజుల లీన్ పీరియడ్లో రావడం వల్ల కానీ, ఇలాంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు దాదాపుగా 12,039 మంది చనిపోవడం కూడా జరిగింది.
చనిపోయిన ఆ కుటుంబాలను అలానే వదిలేయలేక ఆ కుటుంబాలను కూడా మన కుటుంబాలుగానే భావించి ఆ కుటుంబాలకు కూడా మంచి జరగాలి అన్న ఆలోచనతో మనము మన ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఆ బీమా క్లెయిమ్స్ అన్ని కూడా 254 కోట్ల రూపాయలు సంబంధించిన ఆ బీమా క్లెయిమ్స్ అన్ని కూడా మొత్తాన్ని మనందరి ప్రభుత్వమే మన ప్రభుత్వమే సెటిల్ చేసింది మన ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది సో ఇవన్నీ చూసిన తర్వాత గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందు ఎదురైన అన్ని సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ పడాలి ఇది ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఎవరికైనా కూడా ఏదైనా అనుకోని ఏదైనా జరిగితే భరోసా అనేది ఉండాలి ప్రభుత్వం తోడుగా ఉంటుంది ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న నమ్మకం ఉండాలి ఇది జరిగించడం కోసం అని చెప్పి ఏ నెలలో జరిగితే అదే నెలలోనే ఏ నెల కా నెల ప్రతి నెల సెటిల్ అయ్యేట్టుగా గ్రామ సచివాలయాలకే పూర్తిగా కూడా ఆ బాధ్యతలు అప్పజెప్తూ గ్రామ సచివాలయాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జిల్లాలో ఉంటారో ఆ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో జాయింట్ గ్రామ వార్డు సచివాలయాలు నిర్వహణలో ఈ కార్యక్రమానికి జరిగేట్టుగా మార్పులన్నీ కూడా చేశాం సో ఇక మీదట ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ నెలలోనే జరుగుతుంది వాలంటీర్లు మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటారు గ్రామ సచివాలయాలు మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటాయి అదే గ్రామంలోనే మనం అప్లికేషన్ పెట్టుకుంటాం అదే గ్రామంలోనే వెరిఫికేషన్స్ జరుగుతాయి అదే గ్రామంలో నుంచే మనకు క్లెయిమ్స్ పైకి పోతాయి జాయింట్ కలెక్టర్ దగ్గరికి అదే నెలలోనే క్లెయిమ్స్ సెటిల్ అయ్యేట్టుగా మార్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది దీనివల్ల త్వరితగతిన అప్పటికప్పుడే క్లెయిమ్స్ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది దీనివల్ల దాదాపుగా 132 లక్షల కుటుంబాలకు దీనివల్ల మేలు జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది 1552 14 అని ఇది పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసినాం ఈరోజు ఈ నెంబర్కు ఎవరైనా కూడా తమ బీమాకు సంబంధించి నమోదు విషయంగా కానీ లేదా ఫిర్యాదుల విషయంలో కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో కూడా ఉంటుంది గ్రామ సచివాలయాలు ఎలాగూ మీకు అందుబాటులో ఉంటే గ్రామ వాలంటీర్లు ఎలాగూ మిమ్మల్ని చేయిపట్టి నడిపించేందుకు ఎలాగూ సిద్ధంగా తోడుగా ఎలాగో ఉంటారు కాబట్టి ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం launching of YSR Bima 2122 by Honorable CM. ప్రభుత్వం 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 ప్రభుత్వం
కంపెనీ వారికి ప్రీమియం మొత్తాన్ని చెక్ కూడా ఆనరబుల్ సీఎం గారు ఇస్తారు. The Special Commissioner Labour to propose a vote of thanks. Conclude, Jason. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ అనేది మాకు మళ్ళీ బీమా కి ఒక కొత్త లైఫ్ వచ్చింది. మేము బ్యాంక్స్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు 60% వరకు చేసి మేము చెయ్యము, 2 మంత్స్ వ్యాక్సినేషన్ మాకు అవ్వలేదు అని మేము మీటింగ్ కండక్ట్ చేసుకున్నప్పుడు మేము వి డిడ్ంట్ నో సార్ వే టు గో ఫార్వర్డ్. మేము ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మేము అప్రోచ్ అయ్యాము, యూ హ్యావ్ గివెన్ అస్ వే ఫార్వర్డ్ how to solve this problem, and within 15 days after the meeting ee roju malli ee padakanni streamline chesi village volunteers ni deentlo participate chesi we have taken a new stand, and idi more approachable sir, where 1 lakh direct ga manam we will be able to give to the
క్లెయిమ్ పర్సన్ నాచురల్ డెత్ అండ్ యాక్సిడెంటల్ డెత్ మనం ముందర మానిటర్ చేయడానికి చాలా కష్టంగా ఉండే సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా మానిటరింగ్ చేయడానికి మనకి వీలవుతుంది. సో ఎవ్రీ మంత్ మనం కరెక్ట్గా ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, ఎంత డాక్యుమెంట్ అప్లోడ్ అవుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కూడా మనం 30 డేస్ టైం ఇచ్చాము. దీంతో మనకి బెటర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇది ఒక మంచి స్కోప్ సార్. వి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ అస్ క్లియర్ డైరెక్షన్స్. వీ వర్ ఇన్ బిట్వీన్ ఏం చేయాలి అని మేము వీ వర్ ఆల్ స్కేర్డ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఈ కార్యక్రమంలో ప్రతి వాలంటీర్ను ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి పెద్ద లేకపోతే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఆడ కానీ మగ కానీ ఎనీబడీస్ హూమ్స్ ఎవర్ ద ఫ్యామిలీ ఆప్ట్స్ ఫర్ వాళ్ళ పేరుతో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ సాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ ఇచ్చేట్టుగా అందరికీ ఉండేట్టుగా కలెక్టర్లందరికీ కూడా ధ్యాస పెట్టమని చెప్పి గ్రామ సచివాలయాలు చూసుకునే జాయింట్ కలెక్టర్కి కూడా ఫోకస్ పెట్టమని చెప్పి మీ ఇద్దరికీ కూడా మనసారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ప్రోగ్రాంలో అందరికీ మంచి జరిగేలా ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. విత్ దిస్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ కేస్ ఎనీ బెనిఫిషరీస్ ఆర్ అరౌండ్ అండ్ కలెక్టర్లందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్.